నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా హాన్స్ ప్యాకెట్ల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నెల్లూరుకి చెందిన రమేష్ అనే వ్యక్తి ఈ గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా నాయుడుపేటలో స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామం వద్ద కరోనా లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చిత్తూరు జిల్లా కాళహస్తి నుండి నిషేధిత పొగాకు ఉత్పత్తులను నాయుడుపేటకు తరలిస్తున్నారన్న సమాచారంతో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ 26BR9413 అనే నెంబర్ కారులో సుమారు 2 లక్షల విలువ చేసే 26420 నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకి చెందిన రమేష్ అనే వ్యక్తి శ్రీకాళహస్తి నుండి నిషేధిత గుట్కా ప్యాకెట్లను నెల్లూరుకు తరలిస్తున్నట్లుగా నాయుడుపేట ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కారుతో సహా నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశామని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 9 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు మేనకూర్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఏపీ 26BR9413 టయోటా వెహికల్లో రమేష్, నెల్లూరు చెందిన రమేష్ కాళహస్తి నుంచి ఈ ప్రొహిబిటెడ్ ఏదైతే పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని గుట్కా కైని ఇవి తీసుకుని నెల్లూరు వెళ్తా ఉన్నాడు. ఈ వెహికల్ నాపి వెరిఫై చేస్తే దాంట్లో 12 బస్తాలకు సంబంధించి ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయి, గుట్కా ప్యాకెట్స్, ఇవన్నీ కూడా 26420 ప్యాకెట్స్ 12 బస్తాలు ఉండటం జరిగింది. అదేవిధంగా ఇతను ఈ రెడ్ జోన్లో నుంచి కాళహస్తి రెడ్ జోన్కి వెళ్ళి అక్కడ ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏదైనా ఉన్నాయో పొగాకు ఐటమ్స్ వాటిని తీసుకొస్తున్నందుకు, అదేవిధంగా నిషేధక వస్తువులు అక్కడ వద్ద ఉన్నందుకు అతని వద్ద నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కారు కూడా సీజ్ చేశాము. సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ కూడా మా కస్టడీలో పెట్టుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా సీనియర్ ఆఫీసర్ తెలియపరిచాము. తెలియపరిచి వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేసు రిజిస్ట్రేషన్ చేశాము.